ఇవాళ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఒక పేజ్ యొక్క కలర్ ని ఏ విధంగా చేంజ్ చేయాలనేది చూద్దాం. ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్తాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంటుంది. ఓకే, కొంతమంది ఎంఎస్ ఆఫీస్ లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ ని క్లిక్ చేశాను. సో దీన్ని లార్జ్ చేసుకున్నాను. ఇది బ్లాంక్ డాక్యుమెంట్, దీని మీద క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో మనం డిజైన్ లోకి వెళ్ళాలి. ఓకే, మీకేంటంటే కొంతమందికి ఇన్సర్ట్ మెనూలో ఉంటుంది, కొంతమందికి లేఅవుట్ మెనూల్లో ఉంటుంది, కొంతమందికి డిజైన్ మెనూ ఉంటుంది. ఓకే, సో డిజైన్ లోకి వెళ్ళి ఇక్కడ మనకి పేజ్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ పేజ్ కలర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఒక పేజ్ యొక్క కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎల్లో కలర్ మార్చాను. సో సింగిల్ కలర్ అయితే ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. లేదు మనకి రెండు కలర్లు కావాలనుకుంటే ఫిల్ ఎఫెక్ట్స్ లోకి వెళ్తాం. ఇక్కడ గ్రేడియంట్, టెక్స్చర్, ప్యాటర్న్, పిక్చర్ ఫిల్, ఇలా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్. దీంట్లో మనం టూ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. టూ కలర్స్ సెలెక్ట్ చేసుకుని మనకి ఏదైతే కలర్ కావాలో చూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూజ్ చేసుకుని దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఓకే, టూ కలర్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి. వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి ఏంటి, హారిజాంటల్, వర్టికల్, డయాగ్నల్, డయాగ్నల్ డౌన్, కార్నర్, సెంటర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏది నచ్చితే దాని మీద సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోవాలి. సో అప్పుడు ఒక పేజ్ యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఒక పేజ్ యొక్క కలర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు.